And let me share the screen. Okay. By the way, so మీరందరూ అంటే మొన్నటి వరకు కొంతమందికి అటెండెన్స్ లో మాకు చూపించలేదు, మాకు తప్పు వస్తుంది, రాంగ్ వస్తుంది అని అడిగారు కదా. ఇవాళ నుంచి వరకు అటెండెన్స్ అనేది రికార్డ్ అవుతుంది, ఆబ్సెంట్ అని వస్తే ఆబ్సెంటే, ఎందుకంటే ఆ ఎర్రర్ రెక్టిఫై అయిపోయింది ఇప్పుడు. ఓకే, మీ అటెండెన్స్ అనేది 100% చూపిస్తుంది. గాట్ ఇట్? సో ఎవరైనా సరే మీ అటెండెన్స్ మీరే చెక్ చేసుకోవచ్చు, లైవ్ క్లాస్ అటెండెన్స్ ని చెక్ చేసుకోవచ్చు. సో నాకు నేను మీకు ఒక స్క్రీన్ షాట్ పెడతాను. సో అలా రోజు రేపటి నుంచి మీ స్క్రీన్ షాట్ అనేది అలాగే ఉండాలి. ఓకే, అప్లోడ్ చేసే స్క్రీన్ షాట్ ఎలా ఉండాలి? నేను ఏదైతే స్క్రీన్ షాట్ పెడతానో ఆ స్క్రీన్ షాట్లోనే ఉండాలి. ఓకే, ఈ రోజు నుంచి ఎవరికైనా సరే మీరు లైవ్లో ఎన్ని మినిట్స్ ఉన్నారో కూడా తెలుస్తుంది. ఓకే, సో ఎవ్రీ సెకండ్ విల్ బి రికార్డెడ్ అండ్ ఎవ్రీ మినిట్ విల్ బి గివింగ్ డేటా. సరే, లెట్స్ గో టు ద టాపిక్. ఓకే, లెట్స్ గో టు టాపిక్. సో లెట్ మీ స్టార్ట్ ద సెషన్. ఓకే, సో మనం ఏ వెబ్సైట్లో చేసాం? Yeah, I think this is another one. Okay, so we want to go to reports, right? Yes. So, ఇదే కదా మార్చ్ ఫస్ట్ అని చెప్పి మనం తీసుకున్నాం రికార్డ్. ఇలా కన్సిడర్ చేసి ఇక్కడ నుంచి వర్క్ స్టార్ట్ చేసాం, అంతేనా? సో ఈ డేటాని మనం ఒకసారి చూద్దాం. ఈ డేటా ఎందుకు తీసుకున్నాం మనం? వై వి హావ్ టేకెన్ మార్చ్ ఫస్ట్ డేటా? సో ఈ డేటాను మనం ఫిల్టర్ చేసింది. ఓకే, మీ ఫీడ్బ్యాక్ ఫామ్ కదా మీకు క్రియేట్ చేసాం ఆ రోజు. హలో హలో. సో వీళ్ళు ఎవరైతే, వీళ్ళందరూ పేమెంట్ పే చేయని వాళ్ళు. ఓకే, సో యాక్చువల్లీ దీస్ పీపుల్ ఆర్ డిఫరెంట్. అందరూ కదలే, కొందరు దిస్ ఈస్ డిఫరెంట్. చూద్దాం. సో లెట్స్ క్లోజ్ ద ఫిల్టర్. ఫిల్టర్ తీసేద్దాం. ఇప్పుడు డేటా అంతా వచ్చింది కదా. ఇప్పుడు ఈరోజు మన టార్గెట్ ఏంటంటే, ఇక్కడ మీ పేర్లు ఉన్నాయి కదా, ఒక్కొక్కరి పేరు ఉన్నాయి కదా, వీళ్ళందరి పేర్లకి మీకు మెయిల్స్ పంపిస్తాను. ఓకే, సో మీరు పే చేసినట్టు, మీరు పేమెంట్ పే చేయనట్టు వచ్చిందంటే మెయిల్ టు దెమ్. ఓకే, యూ హ్యావ్ కంప్లీటెడ్, అంటే మీరు ఫీజు కట్టేశారు, కంగ్రాచులేషన్, యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ పేమెంట్. ఓకే, అర్థమైందా? ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ డేటాలో ఉన్న వాళ్ళందరికీ మనం మెయిల్ చేద్దాం. ఓకే, ఏమని? ఓకే, కంగ్రాచులేషన్, యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి పంపిస్తాం. గాట్ ఇట్? సో అది చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇది ఎక్సెల్. సో మనం అలా మనం ఒక పీడిఎఫ్ జనరేట్ చేసి ఆ పీడిఎఫ్ని వాళ్ళకి మెయిల్కి పంపించాను నేను. సో ఇప్పుడు స్టార్టింగ్ ఎక్కడ? నా డేటా అయితే ఉంది, నిన్నంటే డేటా లేదు కాబట్టి ఒక ఫామ్ క్రియేట్ చేశాను. టూల్స్లోకి వెళ్ళి ఒక ఫామ్ తీసుకున్నాను. ఫామ్ ద్వారా నేను మీ అందరి దగ్గర డేటా కలెక్ట్ చేశాను. చేసి మీకు ఆ డేటాతో జస్ట్ ఒక పీడిఎఫ్ అనేది జనరేట్ చేశాను. మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు ఎవరు క్లాస్ టైంలోనే తింటా ఉంటారు, అది మళ్ళీ అన్మ్యూట్ చేయడం ఎందుకు ఇక్కడ? ఓకే, సరే చెప్పండి చెప్పండి. నిన్న నేను చెప్పాను కదా, అట్లీస్ట్ ఒకరో ఇద్దరన్నా చెప్పాలి కదా. ఇప్పుడు నేనేం చేయాలి నెక్స్ట్? నేను ఒక అంటే ఒక అప్లికేషన్ కావాలి మనకి. అంటే ఇలా డైరెక్ట్గా చేయలేము ఒక్కొక్క రికార్డ్. అంటే ఇప్పుడు ఎవరు మనకు ఫస్ట్ ఎవరు ఉన్నారు? వెంకటేష్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు బి వెంకటేష్ కానీ లేదా వంశీ ఉన్నాడు. సో వంశీకి నేను రికార్డ్ పంపించాలి. అంటే వంశీ, కంగ్రాచులేషన్, యు హావ్ బీన్ డన్ ద పేమెంట్ అని పంపించాలి. సో నా దగ్గర డేటా ఉంది, ఇప్పుడు నేను దీన్ని ఒక్కొక్కరికి మెయిల్ పంపించాలి. సో ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? తమ్ముడు, నా వాయిస్ వినపడుతుందా మీ అందరికి? నా వాయిస్ వినిపిస్తుందా లేదా? మరి అడిగేదానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు నేను మెయిల్ చేయాలి మీ అందరికి. ఓకే, కంగ్రాచులేషన్, యూ హావ్ బీన్ కంప్లీటెడ్ యువర్ పేమెంట్ అని ఎలా చేయాలో నాకు చెప్పండి. నేను మీకు నిన్న చెప్పాను కదా ఆల్రెడీ, నేను రఫ్గా
వాట్సాప్ బాధకం సార్. ఏందమ్మా అప్పుడు వాట్సాప్ చేశాను కదా, అలాగేనా సార్? అయిపోయింది తమ్ముడు చరిత్ర. ఓకే, నిన్న ఒకటి కొత్తగా చెప్తాను, నిన్న కూడా చెప్పాను, నిన్న ఆల్రెడీ మీకు పీడిఎఫ్ జనరేట్ చేసి. సరే, ఆ పీడిఎఫ్ జనరేట్ చేయాలంటే ఏం చేయాలి? ఇఫ్ ఐ వాంట్ టు జనరేట్ దట్ పీడిఎఫ్, వాట్ షుడ్ ఐ డూ? అంటే మీరు క్లాస్ విన్నారు ప్లస్ రికార్డింగ్ సెక్షన్ విన్నారు, అయినా సరే చెప్పట్లేదు. ఆల్రెడీ ఓపెన్ చేసింది షీట్, ఆల్రెడీ రెడీగా ఉంది, డేటా కూడా ఉంది. టూల్స్ లోకి వెళ్ళి ఆటోక్రాట్ పెట్టాలి సార్. ఆటో టూల్స్ లోకి వెళ్ళాలా, ఎక్స్టెన్షన్స్ లోకి వెళ్ళాలా? ఎక్స్టెన్షన్స్ లోకి వెళ్ళాలి సార్. సో ఇక్కడ ఆల్రెడీ మనం రెడీ చేస్తాం. ఓకే, నేను డిలీట్ చేసేస్తున్నా దీన్ని. ఓకే, ఐఎమ్ డిలీటింగ్ దిస్ జాబ్ బికాస్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ జాబ్ అగైన్. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. సో ఆటోక్రాట్ కి వచ్చాము, తర్వాత న్యూ జాబ్ చేసాము. జాబ్ నేమ్ ఎంటర్ చేద్దాం సార్, అంటే 4 మార్చ్ 2024 పెట్టండి సార్. పెట్టాను. నెక్స్ట్ ఏం సార్ చేసా? తర్వాత తర్వాత కింద సార్ కాపీ 2 అనౌన్స్ కదా సార్, సెకండ్ ఆప్షన్ సార్. ఏంటిది? చూస్ టెంప్లెట్. మనకి ఒక టెంప్లెట్ కావాలి. అంటే ఏంటి? వర్డ్ డాక్యుమెంట్. ఎక్కడి నుంచి వస్తుంది అది? మనం డైరెక్ట్గా కావాలనుకుంటే క్రియేట్ చేయొచ్చు, లేదా మన దగ్గర ఉన్నది తీసుకోవచ్చు. నేను కాపీ టు పైథాన్ రికార్డ్ అనేది మనం యూజ్ చేసాం కాబట్టి అదే యూజ్ చేస్తాం. ఓకే, యూజ్. సో అప్పుడు మనకు ఆ పీడిఎఫ్ అనేది యాడ్ అయింది. అయితే ఈ డాక్యుమెంట్లు ఏముంది అనేది చూసుకోవాలి, ఎందుకంటే ఇది అక్కడ ప్రింట్ అయ్యేది. ఈ డాక్యుమెంట్లో ఏదైతే ఉంటుందో అదే పీడిఎఫ్ కింద వస్తుంది. ఓకే, సేమ్ థింగ్స్ విల్ బి ప్రింటెడ్. ఓకే, సో ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ లోగో, కంపెనీ లోగో ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో లోగో ఇన్సర్ట్ చేయాలంటే వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ ఇన్సర్ట్ ఇమేజ్. సో మన సిస్టంలోకి వెళ్తే వీ విల్ హ్యావ్ అవర్ లోగోస్. ఓకే, సో డౌన్లోడ్స్లో ఉంటాయి లోగో. లెట్ మీ చెక్ యువర్ లోగో. సో లోగో వచ్చేసింది కదా. నెక్స్ట్ మనం ఏమన్నా ఇవ్వాలనుకుంటున్నాం చెప్పండి. మీకు పేమెంట్, ఇప్పుడు మామూలుగా పేమెంట్ చేసినప్పుడల్లా మనకి ఏమైనా వస్తుంది? చెప్పండి. చెప్పండమ్మా. సో సింపుల్, మనం ఏంటి ఫస్ట్ మనం ఏమనుకుంటున్నాం అంటే వాళ్ళ యొక్క పేరు, అంటే వాళ్ళు ఎవరైతే పేమెంట్ చేశారో వాళ్ళ యొక్క పేరు హైలైట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఐ వాంట్ టు మేక్ దేర్ నేమ్స్, అంటే వాళ్ళ యొక్క పేర్లు కావాలనుకుంటున్నాను. దానికి ఏం చేయాలి? ఇలా యారోస్ తీసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వాళ్ళ పేరు కావాలనుకుంటున్నాం. తర్వాత ఏమనుకుంటున్నాం? సింపుల్గా వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్దాం అనుకుంటున్నాం. ఓకే, ఏమనుకుంటున్నాం? వాట్ వీ వాంట్ టు సే? మనం మామూలుగా కంగ్రాచులేషన్ వి రిసీవ్డ్ యువర్ పేమెంట్ అని చెప్పేసి మామూలుగా. సో వి రిసీవ్డ్ యువర్ పేమెంట్ అని చెప్పారు. వి రిసీవ్డ్, ఓకే, రిసీవ్డ్ యువర్ పేమెంట్. రిసీవ్డ్ యువర్ పేమెంట్ పే. ఓకే, సారీ అమ్మా. రిసీవ్డ్ పేమెంట్ అండ్ నార్మల్గా థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అని చెప్పేసి రిగార్డ్స్. ఓకే, వెంకట్.
అయితే దీంతో పాటు మీ డేటా కూడా నేను ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఐమ్ టెల్లింగ్ టు గివ్ యువర్ డేటా ఇన్ దిస్ పర్టికులర్ థింగ్స్. సో ఇప్పుడు నేను ఇక్కడ కంగ్రాచులేషన్ పెట్టాను, అండ్ ఇంకా రిమైనింగ్ అక్కడ ఉన్న ప్రతి ఫీల్డ్ నేను అక్కడ ఇవ్వాలనుకుంటున్నాను మీ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇక్కడ నేను ఏమంటున్నాను, ఇక్కడ ఏ నేమ్స్ ఉన్నాయో ఆ నేమ్సే వాడాలి. ఓకే, ఇక్కడ ఏదైతే నేమ్స్ ఉన్నాయో ఆ నేమ్స్ యూజ్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఓకే, సో మనం ప్రస్తుతానికి ఈ జాబ్ని క్యాన్సిల్ చేస్తున్నాను, నేను సేవ్ చేయట్లేదు. ఐమ్ టేకింగ్ దిస్ నేమ్. ఓకే, ఈ నేమ్ తీసుకుంటున్నాను, ఇక్కడ ఏం చేస్తున్నాను, పేస్ట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మనకేం కావాలి, ఇంకా వాళ్ళ యొక్క కాలేజ్ నేమ్ ఉంది. సో నేను కాలేజ్ నేమ్ కూడా అక్కడ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని నేను అక్కడ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో అలాంటప్పుడు ఏం చేయాలంటే టూ అని పెట్టాలి. ఓకే, డియర్ అనే తర్వాత మామూలుగా ఒక లెటర్ ఫార్మాట్ కాబట్టి టూ. ఓకే, టూ మామూలుగా ఇక ఇక్కడ మామూలుగా నేమ్ ఇచ్చేస్తాను నేను. ఓకే, ఇక్కడ కాలేజ్ నేమ్ ఇస్తాను. ఏం చేస్తాను నేను, గ్రేటర్ ఈ సింబల్ గుర్తుంచుకోండి. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సో ఐఎమ్ క్లోజింగ్ ద డబుల్ యారోస్, ఐఎమ్ క్లోజింగ్ డబుల్ యారోస్. సో దీంట్లో కాలేజ్ నేమ్ ఇచ్చేసాను. ఓకే, అండ్ ఇక్కడ ఇంటర్న్ నేమ్ ఇచ్చాను, ఇంటర్న్ నేమ్ ఇచ్చాను. అండ్ తర్వాత ఇక్కడ ఏముంది, ఎక్సెల్. ఓకే, ఎక్సెల్ అని ఉంది. దీనికి ఏం చెప్దామంటే పేమెంట్ ఫర్, ఓకే సారీ, ఫర్ ఇంటర్న్షిప్, ఫర్ యువర్ ఇంటర్న్షిప్, యువర్ ఇంటర్న్షిప్. మనం ఆ ఇంటర్న్షిప్ పేరు పెడదాం అనుకుంటున్నాం కాబట్టి యూ కెన్ పేస్ట్ దిస్ వన్. ఓకే, యూ కెన్ పేస్ట్ దిస్ వన్. ఓకే, నెక్స్ట్, అండ్ వాళ్ళ యొక్క ఐడి. సో ప్లీజ్ ఫైండ్ యువర్ ఐడి. ఓకే, ప్లీజ్ ఫైండ్ యువర్ యాప్ జెనిసిస్ ఐడి. నేను అడుగుతాను ఇప్పుడు, మీరు చెప్పబోయారు అనుకోండి, మీతోనే చేపిస్తా డైరెక్ట్. ఓకేనా, సో యాప్ జెనిసిస్ ఐడి అండ్ పేమెంట్ రిసీవ్డ్ ఆర్ నాట్ రిసీవ్డ్, ఎస్ ఆర్ నో. ఓకే, అయితే ఎస్ పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే వెళ్తుంది మెయిల్, పేమెంట్ చేయని వాళ్ళకి మెయిల్ వెళ్ళదు. ఓకే, అయితే అక్కడ పక్కన పెడదాం అది. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ కాలేజ్ వచ్చింది, అన్నీ వచ్చినాయి, మనం అబ్జెన్సెస్ ఐడి కూడా మనం ఇచ్చేద్దాం ఇక్కడ. ఓకే, సో మామూలుగా ఇక్కడ ఇద్దాం ప్లస్ అక్కడ కూడా ఇద్దాం అబ్జెన్సెస్ ఐడి. వాళ్ళ ఐడితో ప్రింట్ చేసి డేటాని ఇచ్చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ మనం కొంచెం ఫార్మాట్స్ అయిన తర్వాత చూద్దాం. బేసిక్గా విల్ ఫోకస్ ఆన్ కంటెంట్, అంటే మనం పంపించాలనుకున్న ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి మాత్రం ఆలోచిద్దాం. ఓకే, సో నెక్స్ట్, థ్యాంక్ యూ కూడా నీట్గా లేదు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఐ థింక్ ఇట్ ఈస్ డన్, ఆల్మోస్ట్ డన్, రైట్? అండ్ మనం ఒక వెబ్సైట్ కావాలనుకుంటే వీ కెన్ యాడ్ అవర్ వెబ్సైట్ ఆల్సో. ఓకే, అర్జెన్సీ కావట్. సో డన్, అయిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ చెప్పండి, జాబ్ ఎలా క్రియేట్ చేయాలి? చెప్పనమ్మా, జాబ్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పండి. ఎక్స్టెన్షన్ సార్. ఓకే, ఆటోకాడ్. ఓకే, ఓపెన్. ఓకే, నెక్స్ట్. సో ఆల్రెడీ జాబ్ క్రియేట్ అయింది, కాకపోతే సడన్ క్రియేట్ అయినట్టుంది. ఓకే, ఓ థింక్ ఇది మొన్న చేసిన జాబ్ కదా, ఆ జాబ్ వేరు, ఈ జాబ్ వేరు. ఓకే, లెట్స్ స్టార్ట్ న్యూ జాబ్. ఓకే, లెట్స్ డిలీట్ దిస్ జాబ్. ఇందా డిలీట్ చేసాం కదా, సేవ్ చేయలే. డిలీట్ చేసినప్పుడు కూడా సేవ్ చేయలేదు కాబట్టి డిలీట్ అంటే సరే వదిలేయండి, ఆ జాబ్ అలా ఉంచేద్దాం. లెట్స్ మేక్ న్యూ జాబ్. సో టుడే డేట్తో చేద్దాం జాబ్ని, మనకు రోడ్ చెప్పినట్టు. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి, టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో టెంప్లెట్ ఆల్రెడీ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుని అప్డేట్ చేసాం కూడా. ఓకే, నెక్స్ట్ వీ హావ్ టు క్లిక్ నెక్స్ట్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. ఇక్కడ మనం సేమ్ నేమ్స్ ఇచ్చాం కాబట్టి
ఆల్రెడీ మ్యాప్ అయిపోయింది. సో ఇంటర్న్షిప్ నేమ్ దగ్గర ఇంటర్న్షిప్ నేమ్ అని, కాలేజ్ నేమ్ దగ్గర కాలేజ్ నేమ్ అని, ఓకే ఐడి దగ్గర ఐడి అని, ఇంటర్న్షిప్ దగ్గర ఇంటర్న్షిప్ అని మ్యాప్ అయిపోయింది ఆటోమేటిక్. మ్యాపింగ్ థర్డ్ స్టెప్ ఏంటిది? స్టెప్ త్రీ ఏంటి? మ్యాపింగ్. ఓకే సో నెక్స్ట్ వన్, మనం ఫైల్కి ఒక నేమ్ ఇవ్వాలి. ఓకే వీ హ్యావ్ టు గివ్ నేమ్. అయితే నేమ్ అనేది మనం మనకు నచ్చినట్టు ఇవ్వచ్చు, ప్లస్ లేదు వాళ్ళ పేరు కావాలి అనుకుంటే వాళ్ళ ఇంటెన్స్, ఇప్పుడు ఇక్కడ ఇంటెన్స్ మేల్ ఉంది కదా, వాళ్ళ పేరే కావాలనుకుంటే వీ కెన్ గివ్ దిర్ నేమ్. ఓకే వాళ్ళ పేరు కూడా మనం ఇవ్వచ్చు. ఓకే సో నేను ఈసారి వాళ్ళ నేమ్ ఇస్తున్నాను, ప్లస్ వాళ్ళ ఐడి కూడా ఇస్తున్నాను. వాట్ ఐఎమ్ గివింగ్, వాళ్ళ యొక్క ఐడిని కూడా ఇక్కడ ఇస్తున్నాను అన్నమాట. ఓకే చూడండి, వాళ్ళ ఐడి వాళ్ళ నేమ్ రెండు ఇచ్చేసాను. మనకు పీడిఎఫ్ కావాలా, వర్డ్ డాక్యుమెంట్ కావాలా? టైప్ సెలెక్ట్ చేసుకోవాలి, పీడిఎఫ్ కావాలి. సో మల్టీ ఆర్ సింగిల్ అవుట్పుట్, మల్టీ అవుట్పుట్స్. సో చాలా మంది పంపించాలి కాబట్టి మల్టీ అవుట్పుట్స్. అండ్ ఇక్కడ ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలి, సో వీ హ్యావ్ టు చూస్ ఫ్రమ్ డ్రైవ్. అండ్ మనం ఇక్కడ డేట్ సెలెక్ట్ చేద్దాం, ఎందుకంటే నిన్న మనం సెలెక్ట్ చేయలేదు కాబట్టి మనకు ఆ ప్రాబ్లం వచ్చింది. ఓకే ఓపెన్ చేసాం కానీ సెలెక్ట్ చేయలేదు. సో నౌ వీ విల్ సెలెక్ట్ దిస్ ఫైల్. ఓకే సెలెక్టెడ్, సెలెక్ట్ అయిపోయింది. ఈరోజు మాత్రం డ్రైవ్లోకి వెళ్తాయి. నెక్స్ట్ ఇక్కడ డైనమిక్ ట్రిగ్గర్, ట్రిగ్గర్ అనేది ఎప్పుడు రావాలి, సో టైం స్టాంప్తో కావాలా అంటే మన డిపెండ్స్, అది మన రిక్వైర్మెంట్ మనం ఏది అనేది. ఒకవేళ ఎస్ అని వచ్చినప్పుడల్లా కావాలనుకోండి, పేమెంట్ కంప్లీటెడ్ అని వచ్చినప్పుడల్లా దాంట్లో రికార్డ్ యాడ్ అయినప్పుడల్లా మెయిల్ వెళ్తుంది ఆటోమేటిక్, అది కూడా చూద్దాం. ఓకే సో ఎస్ అని వచ్చినప్పుడు కానీ రికార్డ్ వచ్చినప్పుడు కానీ అవుతుంది. ఓకే సో డిపెండ్స్ అపాన్ రికార్డ్స్. ఓకే ఇది డైనమిక్ ఫామ్ అనమాట, ట్రిగ్గర్ ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అవుతుంది. తర్వాత కండిషన్, సో ఇక్కడ మనం కండిషన్ ఇవ్వాలి. సో కండిషన్ ఏంటిది? పేమెంట్ అనేది ఎస్ ఉండాలి. పేమెంట్ ఏమి ఉండాలి ఇక్కడ? పేమెంట్ ఏమి ఉండాలి? ఎస్ ఉండాలి, అంతే. పేమెంట్ అనేది ఎస్ ఉండాలి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇలా ఎస్ ఉంది, సో మనం వై కూడా క్యాపిటల్ వైయే పెట్టాలి. సో నెక్స్ట్ అప్పుడు నేను, సో ఇప్పుడు మనం మెయిల్ పంపించాలా వద్దా? మెయిల్ కావాలా వద్దా? మెయిల్ పంపించాలా వద్దా? మెయిల్ పంపించాలి అనుకుంటే ఎస్ అని పెట్టాలి. ఎస్ అని పెడితే మళ్ళీ ఇక్కడ పంచాయతీ చాలా ఎక్కువ అవుతుంది. ఓకే డెఫినెట్ గా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మనం మెయిల్స్ ఇవ్వాలి, చాలా పంచాయతీలు ఉంటాయి. ఓకే సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మెయిల్ ఇవ్వాలి. ఓకే సో ఫస్ట్ ఎవరి మెయిల్ నుంచి పంపించాలి, నేను ఎవరి మెయిల్ దగ్గర నుంచి పంపించాలి అనేది, ఫ్రమ్ విచ్ మెయిల్ వీ హ్యావ్ టు సెండ్. అంటే కంపెనీ మెయిల్ ఇస్తే కంపెనీ మెయిల్ ఇవ్వచ్చు, లేదా యూ కెన్ గివ్ టు. నేను ఎవరు పంపించాలనుకుంటున్నాను? సో మెయిల్ ఐడి, మనం ఎక్కడుంది మెయిల్ ఐడి? ఆ మెయిల్ ఉంది చూడండి ఇక్కడ. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ మెయిల్. ఓకే వీ హ్యావ్ టు సెలెక్ట్ మెయిల్. అండ్ మనం రిప్లైలో నేను మనకి ఇక్కడ ఈ పేమెంట్ స్టేటస్ గురించి కదా, సో మనం వీ విల్ టేక్ ఫ్రమ్ అబౌట్ పేమెంట్. ఓకే అబౌట్ పేమెంట్ స్టేటస్ గురించి అనేది మనం సబ్జెక్ట్ అనేది పేమెంట్ అండర్ స్కోర్ ఎస్టిఏ స్టేటస్. ఓకే సో స్టేటస్ పేమెంట్ స్టేటస్. అండ్ తర్వాత వాళ్ళ పేరు కావాలా వద్దా, అంటే ఎవరికి పంపిస్తున్నాం వాళ్ళ నేమే ఉండాలి అక్కడ, వాళ్ళ పేరే ఉండాలి కాబట్టి మనం వాళ్ళ యొక్క నేమ్ తీసుకుంటున్నాం. ఇక్కడ నేమ్ ఏంటిది? ఇక్కడ మనకి నేమ్, వాళ్ళ నేమ్ ఎక్కడ దొరుకుతుంది? విల్ గెట్ ఫ్రమ్ హియర్. ఓకే విల్ గెట్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి వాళ్ళ పేరు అనేది దొరుకుతుంది. ఓకే సో విల్ గెట్ దిస్ నేమ్ ఇంటెన్, వాళ్ళ యొక్క పేరు ఇక్కడ తెచ్చుకుని ఇక్కడ పెట్టుకుంటాం, పెట్టుకొని ఓకే లెట్స్ ఆయన పెట్టేసి, లేతే ఓకే అక్కడ ఆల్రెడీ డియర్ అని పెట్టాం మనం. ప్లీజ్ ఫైండ్ ద అబ్జెన్సెస్ ఐడి అని చెప్పేసి ఐడి ఇచ్చేసాం. వాళ్ళ ఐడి కూడా మనం ఇక్కడ ఇచ్చేస్తాం అన్నమాట. ఓకే వాళ్ళ ఐడిని కూడా అబ్జెన్సెస్ ఐడి కదా, సో విల్ గివ్ అబ్జెన్సెస్ ఐడి, వాళ్ళ యొక్క ఐడిని ఇక్కడ ఇచ్చేసాం. నెక్స్ట్ ఓ షిట్ సారీ, దాన్ని హైలైట్ చేయాలనుకోండి, యూ కెన్ మేక్ ఇట్ బోల్డ్. ఓకే దాన్ని బోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇట్ విల్ బి రిగార్డ్స్
ఓకే సో వెంకట్ ఇంకా ఇవన్నీ కామన్ సో అబ్జెన్సెస్ డాట్ ఇన్ మీకు ఇప్పుడు రిసిప్ట్ వస్తుంది కదా ఆ రిసిప్ట్ ప్రాసెస్ కూడా ఇంతే ఓకే సో మీకు పేమెంట్ రిసిప్ట్ అండ్ ట్రిగ్గర్ ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వాలి మాన్యువల్గా రన్ చేస్తావా లేకపోతే నీ ఓన్గా ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అయిపోవాలి అనేది మనం ఇక్కడ చెప్పొచ్చు నేనైతే నో పెడుతున్నాను సేవ్ చేస్తున్నాను సో ఇప్పుడు మీ అందరికీ మెయిల్స్ వచ్చినాయా లేదా నాకు కన్ఫర్మ్ చేయండి సో ఎవరికైతే ఎస్ ఉందో వాళ్ళందరికీ మెయిల్స్ వెళ్ళి ఉంటాయి వెళ్ళినా లేదా కూడా నేను చూస్తాను ఇక్కడే ఓకే ఐ కెన్ చెక్ హియర్ సో వీ కెన్ చెక్ ఫ్రమ్ ద సెండ్ మెయిల్స్ ఓకే వీ కెన్ చెక్ ఫ్రమ్ ఇక్కడ మన సెండ్ మెయిల్స్ ఉంటాయి వీ గో అండ్ చెక్ ఇన్ ద సెండ్ మెయిల్స్ ఎవరెవరికి పంపించామనేది మీరు చెక్ చేయొచ్చు అనమాట సో ఎవరికి వంశీకి ఇచ్చేసింది వంశీ నీకు మెయిల్ వచ్చిందా వంశీ హ్యావ్ యూ రిసీవ్డ్ యువర్ మెయిల్ వంశీ ఉన్నాడా లేదా క్లాస్లో ఓకే సో నెక్స్ట్ పర్సన్ ఇక్కడ ఉన్న వాళ్ళ పేరు ఎవరన్నా చెప్పండి మెయిల్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి వరుసగా వన్ బై వన్ కృష్ణ సార్ కృష్ణ సార్ వెంకట కృష్ణ వెంకట కృష్ణ సో నీకు వచ్చిందమ్మా మెయిల్ హావ్ యూ రిసీవ్డ్ యువర్ మెయిల్ చెక్ చేస్తున్నాను రాలేదంటే ఎట్లా ఇక్కడ కనపడుతుంది కదా టైం పడుతుంది అందరికి రన్ అవ్వాలి కదా 9 మందికి వెళ్ళింది ఇప్పుడు సో 43 మందికి వెళ్తుంది ఓకే ఎంత మందికి వెళ్తాం మెయిల్ 43 మందిలో పేమెంట్ ఎవరైతే చేశారో వాళ్ళకి వెళ్తుంది చేయని వాళ్ళకి పేమెంట్ చేయని వాళ్ళకి వెళ్ళదు సార్ సో అది టోటల్ గా ఎంతసేపు పట్టింది ఈ ప్రాసెస్ మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఎంతసేపు పట్టింది గట్టిగా 10 నిమిషాలు రైట్ సో ఇది అంటే ఈ దీనివల్ల మీకు ఉపయోగం ఉంటుందా లేదా అనేది మీరు చూసుకోండి మీ బిజినెస్ ఇప్పుడు మీకు ఏదైనా బిజినెస్ ఉంది ఇప్పుడు మీరు 100 మందికి ఒకేసారి ఇన్విటేషన్ పంపించాలి మీరు ఇన్విటేషన్ అనేది ఇక్కడ వర్డ్ డాక్యుమెంట్లో ఇన్విటేషన్ రెడీ చేసుకుంటారు అండ్ యూ విల్ సెండ్ ఇట్ బస్ యూ గెట్ దెమ్ వన్ బై వన్ ఈజీగా వచ్చేస్తుంది గాట్ ఇట్ అందరికి అర్థమైందా ఈ కాన్సెప్ట్ సో ఇదే ఇదంతా మనం ఎక్కడ చేసామమ్మా ఇదంతా ఎక్సెల్లోనే చేసాం ఎక్కడ చేసాం గూగుల్ షీట్స్ అనే ఎక్సెల్లో గూగుల్ షీట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ షీట్ అండ్ దాని ద్వారా మనం ఇదంతా చేయగలిగాం ఓకేనా సో దాట్స్ ద వే విచ్ వీ హ్యావ్ అప్రోచ్ వెంకట్ ప్లీజ్ ఫైండ్ ది అటాచ్మెంట్ కార్పొరేట్ డీటెయిల్స్ ఫైల్ ఆఫ్ లిమిటెడ్ వి మస్ట్ రిక్వెస్ట్ యూ టు అప్డేట్ ది ఎంప్లాయీస్ నేమ్ డిస్ట్రిక్ట్ ఫీల్డ్ ఫర్ దిస్ కార్పొరేట్ ఇన్ యువర్ కార్పొరేట్ మాస్టర్ ఐ హ్యావ్ వైలేటెడ్ మాడిఫైడ్ సెల్స్ అంత గో టు హెల్ప్ యా ఇట్ ఈస్ డన్ అయిపోయిందా మీ అందరికి వచ్చేసినాయా సో మీరు ఇంకా దట్స్ అ మ్యాటర్ సో కొంతమంది ఇంకా ఉన్నారమ్మా ఇక్కడ పేమెంట్ చేయని వాళ్ళు మీరందరూ త్వరగా పేమెంట్ క్లియర్ చేయండి ఓకే సో దట్స్ అ మ్యాటర్ నెక్స్ట్ సో ఇప్పుడు నాకు మీలో ఎవరన్నా ఈ ప్రాసెస్ మొత్తాన్ని చేసి చూపించండి దట్స్ ద టార్గెట్ ఎవరు చేస్తారో చెప్పండి ఒకసారి స్క్రీన్ షేర్ చేద్దాం వాళ్ళకి
సార్ మెసేజ్ ఇంకా రాలేదు సార్ మేబీ. నువ్వు పేమెంట్ చేసావా? చేశాను సార్. నీ పేరు? దానిష్ సార్. నీ మెయిల్ ఐడి పెట్టు ఇక్కడ. నీ మెయిల్ ఐడి పెట్టు చాట్ బాక్స్లో. నీ మెయిల్ ఐడి పెట్టు. ఓకే సార్. నీది పేమెంట్ ఫెయిల్ అని వస్తుందమ్మా. అయితే ఈ నెంబరే చేసేయండి, 9618570194. ఈ నెంబరే చేయండి. ఆ నెంబర్కి ఫోన్పే చేసేయండి. వంశీ నీది ఫస్టే వచ్చింది వంశీ. అన్ని మెయిల్ ఐడి తప్పించుంటే నాకేం సంబంధం లేదు. చెప్పండి చెప్పండి చెప్పండి. తమ్ముడు ఇది ఓన్లీ టెస్ట్. తమ్ముడు వదిలేయండి, నన్ను సీరియస్గా తీసుకోకండి. ఓకేనా? ఓకే సార్. సో అంటే మీకు ఇలా చేయొచ్చు అని చేసి చూపించాను అంతే. ఎక్సెల్ ద్వారా ఇలా చేయొచ్చు అంటే ఇప్పుడు మనకి ఒక్కొక్కరిది ఒక్కొక్క డేటా కదా, కానీ మనం అందరికీ మెయిల్స్ పంపించాం. అండ్ ఇంకోటి వంశీ, నీకైతే మెయిల్ వెళ్ళింది 100%, ఎందుకంటే ఫస్ట్ మెయిల్ నీదే. ఓకే, స్టార్టింగ్ విత్ యువర్ మెయిల్. ఎన్నింటికి? 3:30. యా, దిస్ ఈజ్ యువర్ మెయిల్ వంశీ, రైట్? ఎక్కడ తప్పించావు నువ్వు మెయిల్లో వంశీ? ఇదేనా నీ మెయిల్? ఏదైనా మిస్టేక్ ఉందా సార్? మెయిల్ డైరెక్ట్ గా రావట్లేదు సార్, స్పామ్ లోకి వస్తుంది సార్. అది స్పామ్ బాక్స్ లోకి వస్తుందండి. స్పామ్ లో స్పామ్ లోకి వస్తుంది సార్. మేము అక్కడ అప్పుడు మీరు నాట్ స్పామ్ అని క్లిక్ చేయండి. ఎస్ సార్, అప్పుడు క్లిక్ చేస్తుంటే అప్పుడు డైరెక్ట్ చూపిస్తుంది సార్. నాట్ స్పామ్ అని క్లిక్ చేయండి. చేసాను సార్. ఓకే, ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? సార్ ఫెయిల్డ్ అని వచ్చింది సార్. ఫెయిల్ండి. సార్ ఫెయిల్డ్ అని వచ్చింది సార్. ఏం ఫెయిల్ వచ్చింది తమ్ముడు? దేనికి ఫెయిల్ అని వచ్చింది? దేనికి ఫెయిల్ అని వచ్చింది? హలో హలో సార్. చెప్పండి చెప్పండి. నేను మొన్నైతే పేమెంట్ చేశాను సార్ ఫీజు.